నిన్న బోట్లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినని తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావో అని భయంగా ఉందిరా. రేయ్ ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా, చెప్పేయరా చెప్పేయ్. అదివో అల్లదివో రెండు సూట్లు ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అయ్యి వేసుకుని సాయంత్రం నాలుగింటికల్లా ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు రెండు నువ్వే. రేయ్ అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, రెండు పిల్లి కళ్ళేసుకున్న బాలువు లాంటి నువ్వు. అదేలా సాధ్యం రా? ఎలా సాధ్యం అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోండి. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా, కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా, నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు? క్లాష్ అయింది. భగవాన్ ఎంత తప్పు చేసినా, ఎంత తప్పు చేసినా, పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజిని పట్టుకుని ఖరాబ్ చేసిన. హే రామ్ హే రామ్. బాలు ఊరుకు బాలు, ఇది పొరపాటు జరిగింది. నహీ వదినాజి నహీ. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం ఘోరం. నేను తప్పు చేసిన, నేను తప్పు చేసిన. ఇక మీ సిస్టర్ కి నేను పనికిరాను, నేను పనికిరాను. ఈ పిల్లకెళ్ళ ముఖం ఆ పిల్లకు చూపెట్టలేను వదిన, చూపెట్టలేను. ఇస్ పాపి కా మాఫ్ కీజియే వదినాజీ, మాఫ్ కీజియే. నహీ నహీ, మే పాపి హూ, నేను రాను, నేను మళ్ళీ కనపడను. ఇదేంటి, నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ ఉన్నాడా? ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడ తగిలేడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపై లోపల రా. రాజుతో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, డోంట్ వరీ ఉషా. బాబా నా బాలు ఐడి, బాబా నా బాలు ఐడి. కూల్ ఉషా కూల్, నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. ఏంటి ఆ పెళ్లికల విధవ, పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడ కదా. వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం, కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు, దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బాబా దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే. వెళ్ళిపోయాడు మేడం, బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా, ఎక్కడికి? ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు. లెటరా? ఏమని? ఉషా నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు, నేను ఉచ్చాన్ని మీ అక్కని గట్టిగా గౌరవించుకున్నా, ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా, నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసినా, నా పాపిష్టి ఫేసును నీకు ఎట్లా చూపియాలే, గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా. ఇక నన్ను యాద్ మర్చిపో, ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా. ఇంతవరకు సెలవు పాపాత్ముడు, నీ బాలు కాని బాలు. నేను ఎలాగా లేను కదా, ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటరో, ఆడితే అడ్జస్ట్ అయిపోని రాశాను. బాలదా
చంపగల కొడితే పల్ల రాలతే మరి నీకేంటి కల్ రాలే త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడు అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిషా నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పట్టింది అల్లంరా డాక్టర్ ఏంటి చిన్నమయ్యర్ స్ప్రోత పడిపోయారండి రాజ్ త్రిషా రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా కమ్ కమ్ రాజ్ ఐ బాబాయ్ ఉష ఎలా ఉంది బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది త్రిషా వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు ఆ లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ yes నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చేయాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఒకసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళా ఇవెందుకు ఇవి పెట్టుకొని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నావలా కాదు ప్లీజ్ రాజ్ నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు నో 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 తుషా నా మాట విను బాలు రాడు రానే రాడు వస్తాడు బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది అంతవరకు నువ్వు ఈ పిల్లికల్ని పెట్టుకొని బాలులా యాక్ట్ చేయక తప్పదు అది నాకు ఓకే త్రిషా అందరితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుంది ఓకే ముద్దుల వాన వరకు ఎలాగోలో పరిస్తాను ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి ఇదిగో ఈ కళ్ళు పెట్టుకో రాజ్ నీ బతుకు బస్ స్టాండ్ ఏరా రాజ్ వన్ మినిట్ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా అలవాటుగా దనా దన్ పటాఫట్ అంటావేమో కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి అను కేల్ ఖతం దుకాన్ బంద్ ఆల్రెడీ కేల్ ఖతం దుకాన్ బంద్ దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడడానికి కాదు నీ దేవుడు బాలుని చూడడానికి బాలు
అనే సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు. నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు. నా లైఫ్ లో త్యాగరాజులను చూశాను కానీ త్యాగరాజుని నా ఓనర్స్ తో చూడటం ఇదే ఫస్ట్ టైం. తప్పదు బాబజీ, ఆఫ్టర్ ఆల్ షీ ఇస్ మై డార్లింగ్ సిస్టర్. ఓహో, ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పిగా లేదా? నొప్ప. అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా? ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను. హా అయ్యో బాబాయ్, నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారా?